విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ఉద్రిక్త చోటు చేసుకుంది. చెత్త సేకరణ వ్యాన్ కింద పడి రాజేష్ అనే కార్మికుడు ప్రాణాలు విడిచాడు. రాజేష్ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నాయి కార్మిక సంఘాలు. దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు మధ్య డెడ్ బాడీ జీజీహెచ్ కు తరలించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెత్త సేకరణ వ్యాన్ కింద పడి రాజేష్ అనే కార్మికుడు ప్రాణాలు విడిచాడు. రాజేష్ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నాయి కార్మిక సంఘాలు. దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు మధ్య డెడ్ బాడీని జీజీహెచ్ కు తరలించారు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన దృశ్యాలు. ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ చెత్త సేకరణ వ్యాన్ కింద పడి రాజేష్ అనే కార్మికుడు ప్రాణాలు విడిచాడు. రాజేష్ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నాయి కార్మిక సంఘాలు. దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు మధ్య డెడ్ బాడీని జీజీహెచ్ కు తరలించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెత్త సేకరణ వ్యాన్ కింద పడి రాజేష్ అనే కార్మికుడు ప్రాణాలు విడిచాడు. రాజేష్ మృతదేహాన్ని తరలించకుండా కుటుంబ సభ్యులు కార్మిక సంఘాలు అడ్డుకుంటున్నాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి డెడ్ బాడీని జీజీహెచ్ కు తరలించారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదానికి కారణం ఏంటి, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ప్రజలు మనం చూసుకుంటే కనుక విజయవాడ అజిత్ సింగ్ నగర్ చెందినటువంటి నగర పాలక సంస్థ డంపింగ్ యార్డ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో ఇక చెత్త తీసుకెళ్లేటటువంటి వెహికల్ డ్రైవర్ ప్రమాదవశాత్తు అక్కడ వెహికల్ దగ్గర కింద పడిపోయి చనిపోవడం జరిగింది. ఇక దీంతో ఒక్కసారిగా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు అండ్ అలాగే సిపిఎం కార్మిక సంఘాలు అందరూ కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక చనిపోయినటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో అతని కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి, సొంత ఇల్లు ప్రభుత్వ ఉద్యోగం కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ తో ఆందోళనకు దిగడం జరిగింది. ఇక ఒక్కసారిగా కార్మికులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు కింద కార్మికుల మధ్య తోపులాట కూడా జరిగింది. మనం చూడవచ్చు విజువల్స్ లో చూస్తే కనుక కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా బాడీని రాత్రికి తీసుకెళ్ళనివ్వకుండా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. పోస్ట్ మార్టం కి తీసుకెళ్లాలని చెప్పి పోలీసులు వచ్చినప్పటికీ కూడా ఆ బాడీని ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది. దాంతో పోలీసులకి ఒక్కసారిగా వీళ్ళకి తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే మనం డంపింగ్ యార్డ్ వద్ద చూడొచ్చు. ప్రజెంట్ వీళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ పరిష్కరిస్తే గానీ మేము బాడీని ఇవ్వమని చెప్పి కూడా తెగేసి చెప్పడం, బాడీని తీసుకెళ్లే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ కూడా పోలీస్ వాహనానికి మున్సిపల్ వాహనాన్ని అడ్డంగా పెట్టడం జరిగింది. అండ్ దీనికి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతేనే వాటికి 10 లక్షలు మేము ఇస్తాము, వాటితో పాటు సొంతలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడంతో కాస్త గొడవ అయితే సర్దుమణిగింది. కానీ అడ్డుకోవడంతో మొత్తం దాదాపు 50 మంది కార్మికులు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికైతే సర్దుమణిగినట్టుగా భావించవచ్చా? ప్రెసెంట్ అయితే మొత్తం ఎవరైతే ఆందోళనకు దిగారో కార్మికులందరినీ కూడా దాదాపు 50 మందిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించేశారు. ప్రధానంగా ఇందులో సిపిఎం సిపిఐ కార్మిక సంఘాలు కూడా రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన అయితే జరిగింది. కానీ ఇప్పుడైతే మొత్తానికి అందరూ కూడా అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా మేము ప్రభుత్వం తరపు నుంచి ఏవైతే వస్తాయో అవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడంతో ఇప్పటికైతే ప్రజెంట్ కామ్ అయినటువంటి పరిస్థితి అయితే డంపింగ్ యార్డ్ వద్ద కనిపిస్తా ఉంది దేవి. ఆల్ రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.